Hey everyone, this is Ashritha. Welcome to my channel, Get the Glam by Ashritha. Hello, narendi miranta nin chala bahunnanu. So, ivalti mana video lo ninna Maggam work blouses collection meeku chupichalanukuntanandi. So, na daggara manchi collection undi ani nenu already meeku previous video lo na pattu sari collection video lo meeto share cheskunnan kada, meeku cheppan kada. So, ival nenu na Maggam work blouses collection anedi meeku chupinchabothunanu. So, inkendu click cheyadam start chesedam. Let's get started. ఇది కట్స్ ఇలా కట్స్ పెట్టించాను. ఇందులో పింక్ కలర్ తో నేను బోర్డర్ పెట్టించాను. అందులో కూడా చాలా మొత్తం హెవీ వర్క్ వచ్చేసింది. వచ్చేసి ఇది నార్మల్ గా మీరు చూసే ఉంటారు దీనికి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన బ్లౌజెస్ కి సో ఈ వర్క్ అండి. ఇక్కడ ప్యారెట్స్ వర్క్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేది. కాంట్రాస్ట్ నేను ఎప్పుడైనా నా బ్లౌజెస్ కి కాంట్రాస్ట్ ఉండే చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న అంటే కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కూడా అయ్యే బ్లౌజ్ అండి. ఇది సింపుల్ వర్క్ చేపించాను దీనికి. ఇది నాకు తెలిసి కంప్యూటర్ వర్క్స్ అని అవన్నీ ఏంటంటే బాగా బోర్ వచ్చేసిందండి. అందుకు బ్లౌజ్ కట్ వర్క్ ఇచ్చాను నేను, కట్ వర్క్ చేపించుకున్నాను. ఇలా వర్క్ చేపించి ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో అనమాట సో చూడండి, ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇది కి ఓవరాల్ హ్యాండ్స్ కి చాలా అనమాట. ఇవి కుందన్స్ అండి, కుందన్ వర్క్ అని వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ అయితే ఓవరాల్ ఇలా. సో నెక్స్ట్ నేను చూపించేది చాలా హెవీ వర్క్ బ్రైడల్ బ్లౌజ్ అండి. ఇది యాక్చువల్గా మంచి పింక్ అన్నమాట, రాణి పింక్ అంటాం కదా. రాణి పింక్ కూడా కాదు నాకు తెలిసి, ఒక ఒక మంచి బేబీ పింక్ లో డార్క్ కలర్ అన్నమాట. సో చూడండి, సో ఇక్కడ నేను హ్యాండ్స్ కి బీడ్స్ పెట్టించానండి. ఇప్పుడు బీడ్స్ అనేటివి టాసల్స్ అంటారు, సారీ టాసల్స్ ఫ్యాషన్ అయింది కదా. సో నేను టాసల్స్ పెట్టించాను అనమాట. చాలా సూపర్ లుక్ వచ్చింది దీనికి. ఇందులో ఇంకా సిల్వర్ వర్క్ కూడా ఉందండి. యాక్చువల్గా ఈ శారీకి కూడా మిడిల్లో సిల్వర్ వర్క్ అనేది ఇచ్చారనమాట. సో అది ఎలివేట్ చేయడానికి నేను ఇక్కడ సిల్వర్ కలర్ అనేది వేపించాను. లోటస్ సిల్వర్ కలర్లో ఉండాలి అనేసి అని వేపించానండి. ఇది కూడా మంచి బీడ్స్ వర్క్, స్ప్రింగ్ అండ్ బీడ్స్ వర్క్ ఇచ్చారు ఇందులో. ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి. సో నేను వెనకాల బ్యాక్ చూపిస్తాను, సిక్ చూడండి ఇలా వచ్చింది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇలా టాసల్స్ పెట్టించాను నేను. అండ్ నార్మల్ రౌండ్ నెక్ ఇచ్చేసాను. అండ్ చిన్నగా ఇంకో టాసల్స్ పెట్టించాను నేను. మనకి హెవీ హెవీ టాసల్స్ పెట్టేస్తే ఏంటంటే మన శారీకి అవి కొంచెం తట్టుకొని శారీ పాడవుతుంది అనమాట. అందుకే నేను సింపుల్గా టాసల్స్ పెట్టించాను దీనికి, గోల్డ్ కలర్ టాసల్స్. సో నెక్స్ట్ ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందండి. సో సూపర్ గ్రాండ్ వర్క్ అండ్ చూసారా ఫ్లవర్స్ అన్ని కుందన్ స్ప్రింగ్ అండ్ మంచి బీడ్స్ వర్క్ ఉంది ఇందులో. చాలా మంచి డిజైన్ అండి, చాలా మంచి వర్క్ ఇది. ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయొచ్చు, బ్రైడ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్. ఇది కూడా ఇది కొంచెం పాతదండి. యాక్చువల్లీ డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీకు ఎవరికైనా నచ్చితే ఇది ట్రై చేయొచ్చు. వెరైటీగా ఉంటుంది అన్నమాట చూడండి. నేను ఈ వర్క్ ఎలా వచ్చిందో మీకు కొంచెం జూమ్లో చూపిస్తే అర్థమవుతుంది. బీడ్స్ వర్క్ అండి ఇది. ఇలా చూస్తే కన్నా వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. సో వెనకాల కొంచెం డిజైన్ వచ్చింది, వెనకాల కూడా మంచి బీడ్స్ ఇచ్చారు. సి ఇలా ఉంటుందన్నమాట, కంప్లీట్ బీట్ వర్క్ ఇచ్చారు. ఫ్రంట్ అయితే నార్మల్గా చెప్పినట్టు ఇలా వన్ సైడ్ వర్క్ వచ్చింది. అండ్ చిన్న బార్డర్ ఇచ్చేసి ఈ వర్క్ ఇచ్చారండి. ఇవన్నీ చిన్న చిన్న బీడ్స్, బీడ్స్ అండ్ థ్రెడ్తో చేశారు ఇది వర్క్ అనేది. ఇది ఇది కూడా బ్రైడ్స్ కి బాగా సెట్ అవుతుందండి చూడండి. నేను మీకు ఇలా చూపిస్తే మీకు అర్థమవుతుంది, వర్క్ అనేది వేసుకుంటే ఇది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. శారీ కొంచెం మనకి సింపుల్ గా తీసుకుంటే ఇలాంటి వర్క్ చేపిస్తే ఏంటంటే శారీ బ్లౌజ్ అనేది రెండు ఎలివేట్ అయ్యి మంచి లుక్ వస్తుంది అనమాట. సో ఇదండి ఈ బ్లౌజ్ అయితే.
సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం నార్మల్ డిజైన్ అండి. పర్ల్స్ అన్ని మగ్గం వర్క్ కాకుండా నేను కొంచెం పర్ల్ వర్క్ కూడా అలా ట్రై చేశాను అన్నమాట. సో ఇది పర్ల్ వర్క్ లో ఉంది. ఇది బ్యాక్ సో చూసారా పర్ల్స్ లో వచ్చింది అన్నమాట ఇది మొత్తము. అండ్ గ్రీన్ కుందన్స్ కూడా ఉన్నాయి. ఇలా పెద్ద పర్ల్స్ అండ్ చిన్నవి కూడా యాడ్ చేపించాను నేను, టూ టైప్స్ లో యాడ్ చేపించాను. అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసి మరీ గ్రాండ్ గా కాకుండా ఇలా ఆల్ ఓవర్ ఇలా పెట్టించేశాను. ఇది ఫుల్ హ్యాండ్స్. సో నార్మల్ గా మళ్ళీ ఫ్రంట్ వచ్చేసి వన్ సైడ్ ఇలా వర్క్ వస్తుంది. దీన్ని యాక్చువల్ గా జాలీ వర్క్ అని అంటారండి నాకు తెలిసినంత వరకు. ఇదైతే ఈ బ్లౌజ్ ఇలా ఉంది. చూసారా ఇది నా నెక్స్ట్ బ్లౌజ్. సో తర్వాత వచ్చేసి ఇదండి మిర్రర్ వర్క్. మిర్రర్ వర్క్ యాక్చువల్గా ఎప్పుడు ఫ్యాషన్లో ఉంటుందండి. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా మిర్రర్ వర్క్ బ్లౌజ్ లేదు అంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. చాలా మంచి లుక్ ఉంటుందన్నమాట. మిర్రర్ వర్క్ ఎప్పుడు ఫ్యాషన్ అవుట్ అవ్వదు. మెయిన్గా మిర్రర్ వర్క్ బ్లౌజ్లో ఉండే మంచి ఇదండి. సో ఫ్యాషన్ అవుట్ అవ్వదు యాక్చువల్గా. సో చూడండి మీకు చూస్తే ఎంత మంచి లుక్ అనిపిస్తుందో చూడండి. ఇది వేసుకుంటే ఇంకా మంచి లుక్ ఉంటుంది. కొంచెం పెద్ద సైజ్ మిర్రర్స్తో చేపించాను నేను. అండ్ ఇది షార్ట్ స్లీవ్స్ పెట్టించానండి, చాలా షార్ట్ స్లీవ్స్. సో ఇందులో కూడా ఈ డిజైన్ అనేది వచ్చింది. చిన్న చిన్న స్టోన్స్ అండ్ మిర్రర్స్ వచ్చాయి. సో బ్యాక్ అయితే ఇలా వచ్చిందండి. చూసారా మిర్రర్ వర్క్ ఎంత బాగుందో. సో అదే అండి, డెఫినెట్గా శారీని మొత్తం ఎలివేట్ చేస్తుంది అనమాట మిర్రర్ వర్క్ అనేది. మీ దగ్గర లేకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఓవరాల్ శారీ అయితే ఇదండి. ఫ్రంట్ కూడా ఇలా వర్క్ ఇచ్చారు వన్ సైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని స్ప్రింగ్ వర్క్ అంటారు కదా, ఆల్ ఓవర్ స్ప్రింగ్ వర్క్ అండి ఇది. ఇది నేను బ్యాక్ చూపిస్తున్నాను నేను మీకు. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా. ఇది మీకు ఇది కూడా వేసుకుంటే లుక్ అనేది బాగా తెలుస్తుంది. సో స్ప్రింగ్ వర్క్ అండి. నేను హ్యాండ్స్కి ఇక్కడ ఆల్రెడీ గోల్డ్ బార్డర్ కడ్డీ బార్డర్ ఇచ్చారు కాబట్టి సో అంత అన్ని హెవీగా మగ్గం వర్క్స్ వద్దు అనేసి నేను ఇక్కడ చిన్నగా వర్క్ చేపించాను. జస్ట్ ఒక 5 inches వర్క్ చేపించాను, మిగతా అంతా కడ్డీ బార్డర్ ఉంచేసుకున్నాను. బ్యాక్ సైడ్ ఏమో ఇలా కొన్ని ఇంచెస్ వర్క్ చేపించాను, ఒక 5-6 inches జస్ట్ బార్డర్ ఇప్పించానండి, అంతే ఇంకేం చేపించలేదు. సో ఈ శారీ దీనికి వచ్చిన శారీ ఏంటంటే చాలా గ్రాండ్గా ఉంటుందన్నమాట. సో వర్క్ అనేది కొంచెం సింపుల్గా పెట్టేసుకున్నాను నేను. ఇది వేసుకుంటే మీకు లుక్ అనేది బాగా ఇంకా బాగా తెలుస్తుంది. సో ఇదండి. ఓకే సో అంతే అండి ఇవాళ వీడియో. చూసారు కదా నా మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ అనేటివి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, సీ యూ.